हेलो गाइस वेलकम बैक टू माय चैनल अनन्या रेड्डी नेनु इंका चाला वीडियोस चेसानु చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. ఇవాళ వీడియో వచ్చేసి థింగ్స్ టు డూ ఆఫ్టర్ కమింగ్ టు యుఎస్ఏ. ఇప్పుడు మనం మాస్టర్స్ చేయడానికి యుఎస్ వస్తున్నాం కాబట్టి మన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి మన ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవరు ఉండరు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో థింగ్స్ టు డూ ఆఫ్టర్ కమింగ్ టు యుఎస్. యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫస్ట్ మనం ఒక ఫోన్ నంబర్ ఆర్ టెంపరీ ఫోన్ నంబర్ తీసుకోవాలి. బికాస్ ఇప్పుడు ఫోన్ నంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో మమ్మీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలన్నా లైక్ ఇక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలన్నా సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్వర్క్స్. టీ మొబైల్, ఏటీఎన్టీ, లైకా, టెలో, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. $20 టు $50 మధ్యలో మనం ఇండియాకి కూడా కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ టెంపరీగా ఒక ఫోన్ నంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. సో మీకు అకామిడేషన్ సెట్ అయ్యాక లీజ్ మీ పేరు మీద ఉండడం కానీ ఆర్ ఎలక్ట్రిసిటీ మీ పేరు మీద ఉండడం కానీ ఆర్ ఇంటర్నెట్ ఆర్ ఎనీ యూటిలిటీస్ మీ పేరు మీద ఉండడం కానీ జరిగితే లైక్ యూ గెట్ ద అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. దేనికైనా లైక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికైనా మీ కాలేజ్లో అయినా ఎస్ఎస్ఎన్కైనా. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ స్టూడెంట్ ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవడం. ఇది మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆర్ యూ కెన్ గో ఇన్ పర్సన్. కానీ కార్డ్ మాత్రం యూనివర్సిటీలో వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్ టేక్స్ 5 to 10 minutes బట్ ఆ కార్డ్ చాలా యూస్ఫుల్. మీరు ఆన్ క్యాంపస్లో వర్క్ చేస్తే ఆర్ కాలేజ్లో ఏమైనా ఈవెంట్స్ అటెండ్ అయితే ఆ కార్డ్ యూజ్ చేయవచ్చు. అండ్ యూనివర్సిటీలో ఉన్నంత 2 years వరకు అయితే ఆ కార్డ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం ఇప్పుడు ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం చేసినా ఆర్ ఇండియా నుంచి మన పేరెంట్స్ మనీ ఇక్కడ పంపించాలన్నా లేకపోతే మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఇండియాలో గూగుల్ పే ఉన్నట్టు ఇక్కడ జెల్ వాడతామన్నమాట. సో మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో గో టు యువర్ నియరెస్ట్ బ్యాంక్. మీ యూనివర్సిటీ చుట్టుపక్కల మీ యూనివర్సిటీలో కూడా బ్యాంక్స్ ఉంటాయన్నమాట లైక్ చేస్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో బ్యాంక్ అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ I-20, పాస్పోర్ట్, I-94, అడ్రస్ ప్రూఫ్, స్టూడెంట్ ఐడి, ఇవన్నీ క్యారీ చేయండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ ఫీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. జస్ట్ మన కార్డ్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకొని అది కలెక్ట్ చేసి పెట్టుకోవడం బెటర్. మనకి ఏదైనా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మనకి ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ అయినా ఏమైనా కానీ చాలా కవర్ అవుతుందన్నమాట స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్లో. సో బేసికలీ ల్యాప్టాప్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యారీ చేస్తారు బికాస్ ఇక్కడ జరిగే అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అండ్ మనం మొత్తం వర్క్ అంతా ల్యాప్టాప్స్లోనే చేస్తామన్నమాట. బట్ దెన్ ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్స్ తెచ్చుకోకపోతే, ఇఫ్ ల్యాప్టాప్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, కాలేజ్లో ఆల్రెడీ ఫీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దే ప్రొవైడ్ ల్యాప్టాప్స్. మనం కాలేజ్లో ఉన్నంత టైం మనం ల్యాప్టాప్స్ బోరో చేసుకోవచ్చు లైబ్రరీ నుంచి. మా కాలేజ్లో అయితే ఆ ఫెసిలిటీ ఉంది, UNT క్యాంపస్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైమ్స్. హ్యాండ్షేక్ వెబ్సైట్లో అప్లై చేస్తే సరిపోతుంది. పార్ట్ టైం జాబ్స్ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. దానికి ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి పెట్టుకొని అప్లై చేస్తే యూ గెట్ జాబ్స్. అంటే ఇప్పుడైతే చాలా పీపుల్ వస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది పార్ట్ టైమ్స్ దొరకడానికి. బట్ దెన్ కొంచెం టైం పట్టినా లైక్ 1-3 months పట్టినా కానీ యుల్ గెట్ పార్ట్ టైం జాబ్స్ ఫర్ ష్యూర్. సో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ మైనింగ్ సర్వీసెస్లో టీఏగా ఆర్ లైబ్రరీస్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ మీరు పిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒక రెజ్యూమే అండ్ కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అన్నిటికీ అవి రెండు ఉంటే సరిపోతుంది. అవి రెండు పెట్టి అప్లై చేస్తే యూ గెట్ జాబ్స్ అన్నమాట. మీ సీనియర్స్ ఇంకా ఎవరైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్తే లైక్ ఆ మేనేజర్ మెయిల్ ఐడితో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంచెం టైం పట్టినా వస్తుంది. మాకైతే ఒక 1-2 months పట్టింది ఆన్ క్యాంపస్ జాబ్ రావడానికి. యూనో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం బట్
హ్యావ్ పేషెన్స్ యుల్ డెఫినెట్లీ గెట్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ నంబర్ జాబ్ చేయాలంటే ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇస్ మస్ట్ రిక్వైర్డ్ అన్నమాట సో మనకి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చాక ఒక 2 to 3 weeks వరకు టైం ఉంటుంది ఆ టైంలో మనం ఎస్ఎస్ఎన్కి జాబ్ ఆఫర్ లెటర్ పెట్టి అప్లై చేసామంటే యూ గెట్ ద ఎస్ఎస్ఎన్ నంబర్ సో కొన్ని డేస్ తర్వాత వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా మనీ పడిపోతుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఐడి మనం ఇండియాలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఐడీస్ ఎలా క్యారీ చేస్తామో ఇక్కడ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనకి 2 options ఉన్నాయన్నమాట వీ కెన్ అప్లై ఫర్ స్టేట్ ఐడి ఆర్ డ్రైవర్స్ లైసెన్స్ సో ఇవన్నీ ఎలా అప్లై చేసుకుంటామంటే లైక్ ఇఫ్ యూ గెట్ ద అడ్రస్ ప్రూఫ్ ఎస్ఎస్ఎన్ నంబర్ ఈ ముందు డాక్యుమెంట్స్ అన్నీ లైక్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇది అప్లై చేసుకోవడానికి అవసరం పడతాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్నిచర్ గ్రోసరీస్ ఇంకా కొన్ని చిన్న చిన్న థింగ్స్ కొనుక్కుందాం అనుకుంటాం మన ఇంటి కోసం బికాస్ అన్నీ కొత్త కొత్తగా తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో కావాలి అని ఉంటుంది సో మనకేమైనా ఇండియన్ గ్రాసరీస్ వెజిటేబుల్స్ అలాంటివి కావాలంటే వీ హ్యావ్ ఇండియన్ బజార్ పటేల్ బ్రదర్స్ కొన్ని ఇండియన్ స్టోర్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న ఫర్నిచర్స్ చిన్న చిన్న కప్స్ ప్లేట్స్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే వీ కెన్ గో టు డాలర్ ట్రీ ఫైవ్ బిలో వాల్మార్ట్ కాస్కో అలాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సర్కిల్ పెంచుకోండి ఎక్కువ సోషలైజ్ అవ్వండి యూనివర్సిటీస్లో సీనియర్స్తో మాట్లాడండి ముందు వచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ పెద్ద సర్కిల్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది యూనివర్సిటీలో ఏమవుతుంది అసలు ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఫుడ్ ప్యాంట్రీ ఎక్కడుంది లైక్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఫుడ్ ప్యాంట్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఐ మీన్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ఫీ బట్ అది అలాంటి ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి రోజు లైక్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఏదో ప్లేస్లో యూనివర్సిటీస్లో సో అలా ఇన్స్టాగ్రామ్లో మీ యూనివర్సిటీ గ్రూప్స్ యూనివర్సిటీ పేజెస్ ఫాలో అవ్వండి ఇంకా ఐ మీన్ సోషలైజ్ అవ్వడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి మీకు పార్ట్ టైం దొరకకపోతే పార్ట్ టైమ్స్ గురించి అకామిడేషన్ దొరకకపోతే అకామిడేషన్ గురించి మీ అసైన్మెంట్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ సీనియర్స్ కొంచెం హెల్ప్ చేయగలుగుతారు అలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్